మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు, తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు. మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? కృపాభరితుడైన దేవుని పాదాల చెంత ఇలాగున దైవ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. నిశ్చయముగా ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ప్రతిదిన దేవుని వాక్యాన్ని ఇలాగున మనం వినుచు ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపుతూ వస్తున్నారు. చాలా సంతోషం, మీరందరూ బాగున్నారు కదా? ప్రతిదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరును దేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునాలని, క్రొత్త వారికి ఈ వాక్యాన్ని పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. నేటి దినాన యాకోబు పత్రిక మరి 2వ అధ్యాయము 26వ వచన భాగంలో, ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్య భాగము మీది, వినుచున్న వారు అందరూ మీ వారు ప్రభువ. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. రహస్య రాకడ కొరకు మహిమ కలిగిన సంఘముగా మేము నిలుచు భాగ్యం ఇయ్యండి. మీ ఆత్మచేత సంధించండి. యేసునామమున ఆమెన్. ప్రియులారా, ఈ 26 వచనాలలో ఇవి 3 భాగాలుగా విభజించబడ్డాయి. 2 నుండి 13 వరకు ఒక భాగం, 14 నుండి 23 వరకు ఒక భాగం, 24, 25, 26 వచనాలు ఇది 3వ భాగం. మొదటి భాగంలో ఏం చెబుతున్నారంటే, అయ్యే విశ్వాసాన్ని గూర్చినటువంటి విషయమే 3 పారాగ్రాఫ్లు తెలియజేశారు. అయితే ఈ 3 భాగాలలో ఉన్న సారాంశం ఏంటంటే, క్రియలు కలిగినదే విశ్వాసం. క్రియలు లేకుండా నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నానంటే అది మృతం. అది ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాలు ఏమని చూస్తున్నాం, ప్రాణము లేని శరీరమే ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటున్నారు. అంటే క్రియలు లేకపోతే ప్రాణము లేని శరీరంతో విశ్వాసం సమానం అంటారు ఆయన. అయితే ఇదిగో, మీరు మందిరంలో ఉండగా ధనికుడు మీ మధ్యలోకి వస్తే అతను చూసి రండి ఈ ఉన్నత స్థలంలో కూర్చుని చెప్తారు. ఓ దరిద్రుడు మీ దద్దుకు వస్తే నా పాదపీఠం దగ్గర కూర్చుని అంటారు. మీలో భేదాలు ఉన్నాయి కావా? మీరు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారైతే మీరు అలా చేస్తారా? ఈ కారణాన్ని బట్టే కదా మీలో కొన్ని భేదాలు అనేవి తలెత్తుతున్నాయని ఈ మాట చెప్పారు. ఇక తరువాతకు వచ్చేసరికి ప్లారా, అబ్రహాము విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారు. అబ్రహాము విశ్వాసం ఏంటి? ఇదిగో, అబ్రహాములో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసానికి తగినట్లుగా ఆయన క్రియలు చేశాడు. ఏంటా క్రియలు? తన ఒక్కగానై ఉన్న ఒక కుమారుణ్ణి బలిపీఠం మీద బలి అర్పణ చేయుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డారు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. తత్ఫలితంగా ఆ విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడని, తన కుమారుడైనటువంటి
ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మరియు అతడు దేవునికి స్నేహితుడు అని అతనికి పేరు కలిగిన, అంటే దేవునికి ఒక స్నేహితుడు ఉన్నాడు బైబిల్లో. ఆ స్నేహితుడు అబ్రహాం. అబ్రహామును గురించి చెప్పారు. ఇక తర్వాత మూడో భాగం అని చెప్పుకున్నాం కదా, అక్కడ రాహాబ్ అనే వేశ్యని గురించి చెప్పారు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి గొప్పవాడు. అయితే ఇప్పుడు ఈ రాహాబు ఎలాంటి ఆమె? ఈమె యొక్క వేశ్య విచిత్రం ఏంటంటే, అబ్రహాము యొక్క విశ్వాసమునకు ఒక ఉదాహరణగా ఈమె కూడా పోల్చబడింది. అంటే ఈ రాహాబు ఎంత విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి నడుచుకుంటుందో మనము అర్థం చేసుకోవాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనము కలిగి ఉండినటువంటి విశ్వాసము మనలను బలపరచాలి, మనలను నీతిమంతులనుగా మలచాలి. మనము కలిగిన విశ్వాసం మనలను పరిశుద్ధపరచాలి, ప్రభు యొక్క సముఖమున నిలిచివారిగా మనల చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రాణము లేని శరీరం ఎలాగో అంటున్నారు భక్తుడు. ఒక శరీరం ఉన్నది, ఆ శరీరంలో ప్రాణం ఉంటే దానికి నొప్పి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలితే ఆ శరీరంలో ప్రాణం ఉంటే దానికి ఆకలేస్తుంది. ఆ శరీరంలో ప్రాణం ఉంటే ఆ శరీరానికి కొంత విశ్రాంతి అవసరం ఉంటుంది. ప్రియులారా, ఆ శరీరానికి నిద్ర, ఆ శరీరంలో కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అదే శరీరంలో ప్రాణం అనేది పోతే దానికి ఆకలి ఎక్కడది? దానికి విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది? ఫలితంగా ప్రాణమున్న శరీరం రెండు దినాలైనా అలాగే ఉంటుంది, ప్రాణము లేని శరీరం పాడైపోద్ది కదా. విశ్వాసం నేను కలిగి ఉన్నాను అన్న వ్యక్తిలో క్రియలు లేకపోతే ఆ దేహంతోనే సమానం అంటారు భక్తుడు. మరి ఉదయకాల వేళ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నువ్వు ప్రభు నమ్ముకున్నావు మంచిదే, మందిరానికి వెళుతున్నావు మంచిదే, వాక్యాన్ని వింటున్నావు మంచిదే, నీలో విశ్వాసం ఉన్నది మంచిదే, కానీ క్రియలేవి? నాలో విశ్వాసం ఉన్నది, తగిన క్రియలు కావాలి కదా. నీలో విశ్వాసము ఉన్నది, క్రియ కావాలి కదా. క్రియలు అంటే అర్థమేంటి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ ఉదాహరణలో మీకు సారాంశం అర్థం కావాలి. ఓ మామగారి ఇంటి ముందు మర్రి చెట్టు ఉంది. రోడ్డు వైపున ఆకులన్నీ రాలి వాకిట్లో పడుతున్నాయి, ఓడవలేకపోతుంది ఆమె. రోజు దేవుని వాక్యం వింటుంది. ఏమని? ప్రభా, విశ్వాసంతో పలికితే కొండని ఎత్తిపడిపోద్దని. ఆ మరుసటి సాయంకాలం ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేసుకుంటున్న ఆమె వాకిలు ఉడుస్తూ అంటుందంట, రేపు ఉదయానికల్లా ఈ మర్రి చెట్టు ఎత్తబడి అవతల ఊరు వెలుపల పొలిమేర అవతల పడాలి అని అన్నదట అని ప్రార్థన చేసింది. అయిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆమె వాకిల్లో ఉండడానికి యథావిధిగా నిద్రావస్థల నుంచి లేచొచ్చిన ఆ తల్లి వాకిట్లోకి రాగానే ఒకటి రెండు ఆకులు కనిపించాయి. ఇంకొంచెం ముందుకెళ్తే కొన్ని ఆకులు కనిపించాయి. అప్పుడు తలపైకెత్తి చీపిరి దానివైపు చూపిస్తూ అంటుందంట, నాకు తెలిసే, నువ్వెందుకు వెళ్తావే అని చెట్టునందంట. విన్నారా మీరు? లేరా, అంటే ప్రార్థన చేసింది కానీ ఇప్పుడు ఏమంటుంది, నాకు తెలిసే, నువ్వెందుకు వెళ్తా. అంటే ఈమె ప్రార్థన చేశారు కానీ హృదయంలో మాత్రం నమ్మిక అనేది లేదు. ప్రియులారా, నమ్మిక ఉన్న వ్యక్తి అలాంటి మాటలు పలకరు కదా, తత్ఫలితంగా క్రియలు చేస్తారు. ఎందుకని? రేపటి దినాన ఆకులు అనేవి రాలవు, ఎందుకంటే చెట్టు వెళ్ళిపోయింది కనుక నేను ఆ దుమ్మును ఊడ్చుకోవడానికి చాలు తప్ప ఆకులు నేరేటువంటి ఆకులను తుడవగలిగిన పని నాకు లేదన్నాను.
కానీ ఈమె అంటది, నాకు తెలిసే నువ్వెందుకు వెళతావు, అంటే తనలో అవిశ్వాసం ఉంది, క్రియలు లేని విశ్వాసం. అది యోదయకాల వెళ్ళి మాటలు వినిచిన ఆత్మలారా, మరి మన జీవితంలో క్రియలు లేకుండగా మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో తగిన ఫలాన్ని పొందుకోలేం, తగిన కృపను అనుభవించలేం. మన జీవితంలో విశ్వాసం ఉన్నదా? విశ్వాసంతో క్రియలు కూడా చేయాలి. ఏంటా క్రియలు? అబ్రహాము మోరియా పర్వతానికి వెళ్ళేటప్పుడు పనివారులు గాడిద ఆ కట్టెలు ఇస్సాకును తీసుకుని వెళుతున్న సమయంలో పనివాళ్ళతో అంటారు, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు బలి అర్పణ అర్పించి వస్తామంటాడు. వస్తాము అంటే ఫ్లూరల్ ఓడు, ఇద్దరు రావాలి, తిరిగి రావాలి. కానీ ఇస్సాకును బలర్పిస్తే అబ్రహామే ఒక్కడు నిజానికి రావాలి. కానీ విశ్వాసంతో పలికేడానికి పైకి వెళ్ళిన తర్వాత వెళుచున్న సమయంలో ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ గొర్రెపిల్లేది? ఈయన అంటారు, కుమారుడా దేవుడు చూసుకుంటారు నాన్న, బలిపీఠం కట్టారు, ఆ గొర్రెపిల్ల ఇస్సాకు అన్న సంగతి తెలుసు, ఇస్సాకు అర్థమైంది. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? బలి అర్పణ అర్పించడానికి సిద్ధపడిన అబ్రహాం, ఒకవేళ ఈ సమయంలో నా కుమారుడు తల ముండి రెండు భాగాలుగా చేయబడి ఈ బలిపీఠపు కట్టెల మీద నా కుమారుడు బూడిదిగా మలచబడితే నా తండ్రి అయిన దేవాది దేవుడు మృతతుల్యమైన నా శరీరంలో నవ్వు కలిగిన కుమారుని ఇచ్చినట్లుగా ఈ బూడిదలో నుంచి నా కుమారుడు నాకు ఇచ్చేస్తాడని క్రియను ఆరంభించాడు, ఖడ్గమును పైకెత్తాడు. పిల్లరా, అది విశ్వాసం. మనం కూడా విశ్వాసం అన్నదని చెప్పుకోవద్దు, తగినట్లుగా క్రియలు చేద్దాం. ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.